ఇక అమ్మ ఈరోజు అక్షయ తృతీయ రోజు చాలా మంది మహిళలు కూడా మరి లక్ష్మీ కటాక్షం కొరకై కాసింత బంగారము వెండియో కొని అమ్మవారికి చక్కగా అలంకరించి పూజ చేసి మళ్ళీ వాళ్ళు ధరిస్తారు అయితే మరి ఈ రోజు బంగారం వెండి కొనడం అనేది మన సాంప్రదాయం భాగం మన సాంప్రదాయంలో ఉందంటార సాంప్రదాయం కాదమ్మా ఇది మధ్యలో వచ్చిన సాంప్రదాయం అంటే సాంప్రదాయం అంటే గనుక ఇప్పుడు మొదలయ్యింది ఈ మధ్యలో మొదలయ్యింది మరీ ప్రాచీనం అయితే కాదిది ఇక్కడ ఏంటంటే ఆ రోజున బంగారం కొనుక్కోవడం అనేది సింబాలిక్ విలువైనది విలువైనది ఏదన్నా కూడా మనం తీసుకుంటే ఆ విలువ అంటే అక్షయంగా పెరుగుతుంది కదా అన్న ఒక ఆలోచన అది బంగారం ఆ మధ్యలో పైగా స్త్రీ ధనం కింద ఒక సమయంలో మనకి అవసరం ఏదంటే స్త్రీలకు చదువులు అవి ఉండేవి కాదు కాబట్టి స్త్రీ ధనం కింద ఎప్పుడూ కూడా బంగారం కొనేందుకు ప్రోత్సహించేవాళ్ళు అట్లాగే వరలక్ష్మి వ్రతానికి కూడా ఇంతో అంత బంగారం కొనుక్కోమని చెప్పడం ఏంటంటే ఒక స్త్రీ ధనం కింద ఏర్పడటానికి అంతే తప్ప బంగారం కొనాలి అన్న రూల్ మాత్రం ఎక్కడా లేదు ఆ స్తోమత లేని వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక అమ్మ మీరు సేవ చేయండి దానం చేయండి ఎప్పుడైతే మీరు సేవ దృక్పథం తోటి మీరు సేవ చేస్తారో దానం చేస్తారో ఇప్పుడే చెప్పాను కదా ప్రకృతిలో అంత చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి మీరు ఆ సేవ చేసి ఒక సత్కర్మ చేసి మీరు ఒక సంకల్పాన్ని ఒక మంచి సంకల్పాన్ని గనుక మీరు హృదయంలో తలుచుకుంటే తప్పకుండా అది అక్షయంగా మారుతుంది అంతే తప్ప మాకు తాహత లేదు అని మాత్రం అనుకోవద్దు బంగారం వెండి కొనలేకపోతే ఇప్పుడు పోయింది ఏమీ లేదు మీరు ఉన్న దాంట్లో దానం చేయండి అది చేయలేము సేవ చేయండి దానికి ఏం మీకు ఆటంకం లేదు కదా చేయగలిగిన సేవ బయటికి వెళ్ళి ఎవరికన్నా చేయగలిగితే చేయండి కాకపోతే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఉంటారు అత్తమామలు ఉంటారు వాళ్ళకు కూడా మీరు సేవ చేయొచ్చు అట్లాగ మనకి లేదా చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు ఇప్పుడు చాలామంది పిల్లలు వేరు వేరు దేశాల్లో ఉండి ఈ పెద్దవాళ్ళు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు అలాంటి వాళ్ళకి ఏదన్నా కూడా అవసరానికి ఆ సాయం చేస్తే కూడా మీకు చాలా మంచిదమ్మ అంతేకాని బంగారం వెండి మీదే మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు అది తాహతకు మించింది అయ్యిందే అని బాధపడాల్సిన అవసరం